हेलो फ्रेंड्स, वेलकम बैक टू अम्मम्मा स्पेषल चैनल। नीन वीडियो नेति बोब्बट्लु चेसि चूपिस्तुन्नानंडि। कपोते एप्पुडु चेसुकुने बोब्बट्लु काकुंडा ईसारी कोत्तगा चेस्तुन्नानु। अदि नेनु इक्कड वच्चि अटुकुलतो चेस्तुन्नानंडि। अंटे मध्यलो स्टफिंग वच्चि अटुकुलु कोब्बरि ई स्टफिंग तीसुकुन्नानु। अलागे मैदा पिंडि काकुंडा गोधुम पिंडि यूज चेस्तुन्नानु। चाला हेल्दी कदा। वीडियो चूसि तप्पकुंडा ट्रई चेयंडि। चाला ईजीगा कूडा चेसुकोवच्चु। ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో ఇప్పుడు 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా తీసుకోవచ్చు, లేదంటే పూర్తిగా మైదా కూడా తీసుకోవచ్చు. ఇలా ఒక 2 కప్పులు పిండి తీసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు కొద్దిగా salt వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి పిండిని కలుపుకోండి. ఇలా ఒకసారి పిండిని కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, మొత్తం అంతా కలిపిన తర్వాత ఈ విధంగా ఉండాలి. ఇంత సాఫ్ట్ గా ఉన్నట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మొత్తం అంతా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇది నాందు ఉంటుంది. ఇంతలోకి మనం నెక్స్ట్ ప్రాసెస్ ని రెడీ చేసుకుందాము. అంటే దీంట్లోకి స్టఫింగ్ ని రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. తీసుకున్న దాంట్లో ఇప్పుడు ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం మందంగా ఉన్న అటుకులే తీసుకున్నాను. మీరు ఏవైనా తీసుకోవచ్చు, పల్చటివైనా తీసుకోవచ్చు, లేదంటే మందం అటుకులైనా తీసుకోవచ్చు. తీసుకొని వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఒకసారి అటుకుల్ని కడిగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి 2 నిమిషాలు అటుకుల్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి మెత్తగా నానిపోతాయి మనకి. ఇవి నాంతూ ఉంటాయి. మనం ఇంతలోకి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో 1 కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోండి. అలాగే 1 పావు కప్పు వాటర్ వేసుకోండి. వేసుకొని ముందు ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోండి. ఒకసారి పూర్తిగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దీన్ని వడగట్టుకొని తీసుకోండి. ఎందుకంటే ఇసుక లాంటిది ఏదైనా ఉంటుంది కదా బెల్లంలో. వడగట్టిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని తిరిగి కడాయిలో వేసుకోండి. ఒకసారి కడాయిని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్లో అటుకుల్ని వేసేసుకోండి. మెత్తగా నానబెట్టుకున్నాం కదా అటుకుల్ని, అలానే వేసుకున్నట్టు ముద్దలా చేసి ఏం వేయాల్సిన అవసరం లేదు. నానిన అటుకుల్ని, నానబెట్టుకున్న అటుకుల్ని అలా వేసేసుకున్నది బెల్లం వాటర్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి వేసుకోవాలి. 1 అర కప్పు తీసుకున్నాను. ఇక్కడ తురిమింది పచ్చి కొబ్బరి 1 అర కప్పు వేసుకోవాలి. అలాగే దీంట్లో ఇప్పుడు యాలక్కాయల్ని పొడి చేసుకొని 1 అర స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోండి. గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి. దగ్గరికి అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అంటే దగ్గరికి ఒక ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, కొద్దిసేపు కలిపిన తర్వాత చూసారు కదా ఒక ముద్దలా దగ్గరికి అయింది కదా. అది ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది కదా అంటుకోకుండా. ఇలా ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోండి. స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బొబ్బట్లు రెడీ చేసుకుందాము. అందుకోసం ఏదైనా ఒక కవర్ తీసుకోండి. ఆయిల్ ప్యాకెట్స్ కవర్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్న పర్వాలేదు. తీసుకొని ఇలా మొత్తం అంతా ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోండి. రాసుకొని ఇప్పుడు కొద్దిగా ముద్దను తీసుకోవాలి. తీసుకొని కొంచెం ముందు ఫ్లాట్గా చేసి ఆ తర్వాత మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా స్టఫింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక పక్క నుంచి క్లోజ్ చేసుకుంటూ రండి.
చేతిలోకి తీసుకొని తీసుకొని ఇలా చుట్టూ క్లోజ్ చేయండి. ఇలా చుట్టూ క్లోజ్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా వచ్చిన గోధుమ పిండి ముద్దని పక్కకి తీసేసుకోండి. ఇప్పుడు తిరిగి మళ్ళీ దీన్ని ఇప్పుడు ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోండి. ఇలా చేతితో నొక్కుతూ చేతి కంటుకున్నట్టు ఉంటే కనుక మధ్య మధ్యలో ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ రాసుకుంటూ ఇలా చేసుకోండి. ఇలా మొత్తం అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి ఒక పక్క చేస్తూ ఉంటూనే గ్యాస్ ఆన్ చేసుకొని తవాను కూడా పెట్టుకోవాలి. అది వేడి అవుతూ ఉంటుంది ఒక పక్క, ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కవర్ మీద నుంచి నెమ్మదిగా జాగ్రత్తగా చేతిలోకి తీసుకోండి. తవా వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తవా మీద నెమ్మదిగా జాగ్రత్తగా వేసుకోండి. వేసుకొని మళ్ళీ చేత కొంచెం లైట్గా మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ కొంచెం లైట్గా ఇలా స్ప్రెడ్ చేయండి. ఒక పక్క లైట్ కాలిన తర్వాత రెండవ పక్కకి తిప్పుకొని నెయ్యిని రాసుకోండి. నెయ్యి మొత్తం ఇలా పైన అప్లై చేసుకోవాలి. ఒక పక్క రాసిన తర్వాత మళ్ళీ రెండో పక్కకి తిప్పుకొని మళ్ళీ రాసుకోవాలి. రెండు పక్కల నెయ్యి రాసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా రెండు పక్కల తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఒక పక్క చేస్తూ ఒక పక్క కాలుస్తూ ఉండాలి, ఎందుకంటే అన్నీ ఒకేసారి చేసి కాల్చలేము కాబట్టి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. చూసారు కదా అటుకులతో చేసిన బొబ్బట్లు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా, అది కూడా హెల్దీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి, నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.